హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మంది ఈ మధ్య కాలంలో ఫేస్ చేస్తున్నటువంటి సమస్య అజీర్ణం, అసిడిటీ. ఈ సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, ఈవెన్ చిన్నపిల్లలతో సహా. సో దీనికి కారణం సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల కానీ, లేదా ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్, లేదా ఎక్కువగా ఆయిల్తో సంబంధించినటువంటి మసాలాలు, గసాలలు, పులుపు ఇలాంటి పదార్థాలను అధికంగా తీసుకోవడం వల్ల ఈ అసిడిటీ లాంటి సమస్యలు అనేవి రావడం జరుగుతుంది. దీనివల్ల జీర్ణశక్తి అనేది క్రమక్రమంగా తగ్గిపోవడం, ఏదైనా తిన్నా అరగకుండా కడుపు ఉబ్బరంగా ఉండడం, కడుపు నొప్పి రావడం, లేదా ఛాతిలో పట్టేసినట్టుగా ఉండడం, వీపులో పెయిన్స్ రావడము, హెడేక్, చాలా రకాల సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ఈ సమస్యల గురించి చాలా మంది కూడా అడుగుతుంటారు, సార్ ఈ అసిడిటీని ఎలా తగ్గించుకోవాలి అని. కొన్ని రకాల ఎక్సర్సైజ్ వల్ల కానివ్వండి, లేదంటే కొన్ని రకాలైనటువంటి పంచకర్మల వల్ల దీన్ని కొంతవరకు మనం క్యూర్ చేసుకోవచ్చు. అయితే మనం రోజు తినే ఆహారంతో పాటు ఇప్పుడు నేను చెప్పబోయే ఒక మాత్రం కనుక ప్రతిరోజు మీరు తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ అసిడిటీ అనేది క్రమక్రమంగా తగ్గిపోవడం జరుగుతుంది. దాని పేరే అజమోదార్కం, గుర్తుపెట్టుకోండి, అజమోదార్కం. ఈ అజమోదార్కం అనే మాత్ర అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపులో లభిస్తుంది, లేదా మీరు దీన్ని ఆన్లైన్ ద్వారా కూడా పర్చేయవచ్చు అండి. ఈ మాత్రలు అన్నం తిన్నాక ఉదయం ఒకటి, రాత్రి ఒకటి, అన్నం తిన్న తర్వాత ప్రతిరోజు తీసుకుంటూ ఉంటే 2 నుంచి 3 నెలల్లోనే ఈ అసిడిటీ అనేది పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది, వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. అయితే ఈ మాత్రలు వాడే సమయాల్లో మీరు ముఖ్యంగా చేయవలసిందల్లా ఏంటంటే, పులుపు పదార్థాలు, ముఖ్యంగా చింతపులుపు, చారు, సాంబారు, రసము, నిమ్మరసము ఇలాంటివి, పులుపు పదార్థాలు, టమాటా ఇలాంటి వాటిని పూర్తిగా అవాయిడ్ చేయాలి. డ్రింకింగ్, స్మోకింగ్, ఆల్కహాల్, పొగాకు ఉత్పత్తులు తినడాలు, గుట్కాలు ఇలాంటివన్నీ కూడా పూర్తిగా మానివేయాలి. నాన్ వెజ్ కూడా తగ్గించుకోవడం చాలా మంచిదండి. అందులో ముఖ్యంగా గరం మసాలాలు, మసాలా పదార్థాలు, ఫాస్ట్ ఫుడ్స్, బిర్యానీలు ఇవి కూడా పూర్తిగా అవాయిడ్ చేయాలి. కేవలం మనం రెగ్యులర్గా తినే ఆకుకూరలు, కూరగాయలు మాత్రమే తీసుకుంటూ టైం టు టైం తీసుకోవాలి. బట్ తీసుకున్నసారి కడుపు నిండా తినకుండా జీర్ణక్రియకు సరిపడే సమయం, అంటే దానికి కొంత ఎయిర్ అనేది, కొంచెం వాటర్ అనేది అవసరం ఉంటుంది కదా, దానికి జీర్ణశక్తి, జీర్ణానికి కావాల్సినటువంటి కొంత గ్యాప్ అనేది మనం వదిలివ్వాలి. రోజుకు మీరు 4 సార్లు తినండి, 5 సార్లు తినండి, కానీ తిన్నప్పుడు కొద్ది కొద్దిగానే తినండి, కడుపు నిండా తినకండి. అండ్ ముఖ్యంగా రాత్రి లేట్ నైట్ తినడం అనేది అస్సలు మంచిది కాదు. ముఖ్యంగా సిటీలో ఉన్న వాళ్ళు చాలా మంది కూడా లేట్ నైట్ అని 10, 11, 12 తర్వాత బయటకు వెళ్ళి తినడాలు ఇలా చేస్తుంది. దానివల్ల వాళ్ళకి ఈ సమస్యలు చాలా మంది కావాలని కొని తెచ్చుకుంటున్నారు డబ్బులు పెట్టి. కాబట్టి ఇలాంటి వాటికి దూరంగా ఉంటూ నేను చెప్పినట్టుగా కనుక ఈ అజమోదార్కం అనే మాత్రం కనుక క్రమం తప్పకుండా వాడట్లేదు. ఇది 12 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ప్రతి ఎవరైనా వాడుకోవచ్చు. సో దీంతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్, ఎలాంటి సమస్యలు ఉండవండి. ఇలా వాడుకుంటే నేను చెప్పినట్టుగా ఫుడ్ ఫాలో అయినట్లయితే తప్పకుండా ఈ అసిడిటీ అనేది పూర్తిగా అదుపులోకి రావడం అనేది అవుతుంది, వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. ఓకే, సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా తప్పకుండా నాకు కాల్ చేయండి, దానికి తగ్గట్టుగా మంచి సలహాలు, సూచనలు నేను అందిస్తాను. థ్యాంక్ యూ.